Good morning to all. This is Lakshmi Narayana. This is Gundeti Lakshmi Narayana. Today I am going to continue my class of the spoken English. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. ఇది నా యొక్క మనవి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తాయి. ఓకే, ధన్యవాదాలు అండి. జై శ్రీ గురుదేవ. ఈరోజు జరగబోయే క్లాసు సేమ్. ఫస్ట్ మనము వర్బ్, ఆ రోజు ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే వర్బ్స్ నేర్చుకున్నాము. ఆ వర్బ్స్ని ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి అని చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇంకొక 5 వర్బ్స్ తీసుకుందాం ఈరోజు. 1, తినుట, ఇది మీకు ఇంగ్లీష్లో తెలుసా అండి. ఈట్, తెచ్చుట, బ్రింగ్, తీసుకొనుట, తీసుకొనుట అంటే ఏంటి తెలుసా? టేక్. త్రాగుట, చెప్పండి ఇంగ్లీష్లో ఏమంటారు మీకు తెలుసు. డ్రింక్. నెక్స్ట్ చేయుట, చేయడం అంటే ఏంటి ఇంగ్లీష్లో. డు. ఈరోజు మనము 5 వర్బ్స్ని తీసుకున్నామండి. దీస్ ఆర్ కాల్డ్ వర్బ్ ఫార్మేషన్. అండ్ దీనికి ఇంకొక చిన్న ప్రొనౌన్స్ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ప్రొనౌన్స్, ప్రొనౌన్ అంటే ఐ, యు, దే, వి, హీ, షీ, ఇట్. ఈ 7 అమ్మ, 7 ప్రొనౌన్స్ ఉంటాయి. ఐ అంటే నేను, యు అంటే మీరు లేక నీవు, దే అంటే వారు, వి అంటే మేము, హీ అంటే అతను, షీ ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. ఇవి కంపల్సరీ ప్రతిరోజు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు. ప్రొనౌన్స్ ఐ, యు, దే, వి, హీ, షీ, ఇట్. వాట్ ఈజ్ అవర్ స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ముందుగా మనము ఒక వర్బ్ని తీసుకుందాం. మొన్న ఐ యు చెప్పాను కదా, ఈరోజు దే చూద్దాం. తెలుగులో రాస్తాను. వారు ప్రతి వారం హోటల్లో భోజనం చేస్తారు. హోటల్లో తింటారు, భోజనం చేయడం అనేది తినడం అని. దీన్ని మనము డివైడ్ చేద్దాం. వారు ప్రతి వారం హోటల్లో భోజనం చేస్తారు. చూద్దాం. వారు, దే, ప్రతి వారం, ఎవ్రీ
వీక్. హోటల్లో, హోటల్లో, లో అనేది ఇంగ్లీష్లో హోటల్లో, హోటల్ లో అనేది ఇన్, లో అంటే ఇన్ అంటారు ఇంగ్లీష్లో. లో భోజనం చేస్తారు, ఈట్ అనుకుందాం, ఇక్కడ ఈట్ అని సంబోధించుకుందామండి. నౌ ఈ ఫ్రేమింగ్ చూడండి, దే ఎవ్రీ హే ఎవ్రీ వీక్ హోటల్ ఇన్ ఈట్. అసలు ఫార్మేషన్ ఉందా, దే ఎవ్రీ వీక్ హోటల్ ఇన్ ఈట్ అలా ఎవరన్నా మాట్లాడతారా? నో, దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ సెంటెన్స్. యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫార్ములా, వీ హ్యావ్ ద ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? సబ్జెక్ట్ దే, హియర్ వర్బ్. వర్బ్ మీన్స్ ఒక పని జరగడం. వాట్ ఈస్ ద పని హియర్? తినడం, భోజనం చేయడం, తినడం. దే ఈట్, వారు తింటున్నారు. ఏం తింటున్నారు? భోజనం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? హోటల్ ఇన్ అనద్దు, ఇన్ హోటల్. దే ఈట్ ఇన్ హోటల్, హోటల్లో. ఎప్పుడు? ఎవ్రీ వీక్. అయిపోయింది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దే ఈట్ ఇన్ హోటల్ ఎవ్రీ వీక్. ఇంకొక ఫార్మేషన్ అండి, నెంబర్ టూ. తెచ్చుట, మేము ప్రతిరోజు లంచ్ బాక్స్ తెస్తాము. డివైడ్ చేయండి, మీరే డివైడ్ చేయండి, చూద్దాం. ఎస్ యు ఆర్ రైట్, ఎస్ ఎస్. ఫోర్ పార్ట్స్ వీ హ్యావ్ డివైడెడ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇన్ తెలుగు. మేము, హియర్ వీ హ్యావ్ రిటన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ తెలుగు ఇంగ్లీష్. మేము, వి, మేము ప్రతిరోజు, ఎవ్రీడే, లంచ్ బాక్స్ తెస్తాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తెస్తాము? తెచ్చుట, తెస్తాము, బ్రింగ్. చెప్పండి, ఇప్పుడు ఫామ్ చేయండి మీరు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇందులో ఏం పని చేస్తున్నాం? వి, ఎవ్రీడే, లంచ్ బాక్స్, ఇవన్నీ పేర్లు మాత్రమే, ఇవి ఏమి పని జరగడం కాదు. బ్రింగ్, విచ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. బ్రింగ్ అంటే ఏంటి? తీసుకురావడం. ఎవరు తీసుకొస్తున్నారు? సబ్జెక్ట్ వి బ్రింగ్. ఏం తీసుకొస్తున్నావు? లంచ్ బాక్స్. వి బ్రింగ్ లంచ్ బాక్స్ ఎవ్రీడే. ఇది అండి సెంటెన్స్ ఫార్మేషన్. ఈరోజు రెండు చెప్పాను, దే వి కంప్లీటెడ్. మీరు ఇంకొక పని చేయండి, ఐ యు దే వి తోటి మాత్రమే ప్రయత్నించండి. హీ షీట్ మాత్రం ఇది థర్డ్ పర్సన్ అండి. దీన్ని ఎలా మార్చాలి, వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఒక్కసారి చూడండి, దీన్ని సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్లో మనం ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ లైక్ దిస్, ఐ, వి, దే, యు. ఇలా చేసేసుకొని ఫస్ట్ ఏమనుకున్నాం? ఈట్ చూద్దాం. వర్బ్ని ఈట్గా పెట్టేసుకుందాం. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈట్ అన్నప్పుడు ఏం తీసుకుందాం? ఇన్ హోటల్ ఎవ్రీ వీక్ అన్నాం, అది మొత్తం ఇక్కడ రాసేద్దాం. సబ్జెక్ట్ మొత్తం ఒకటి రాసేసి ఇన్ హోటల్ ఎవ్రీ వీక్. ఒక్కసారి చదవండి, మీరు ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. నాట్ ఓన్లీ రిటన్ పార్ట్, వీ హ్యావ్ టు రీడ్ స్పీడ్లీ. ఐ ఈట్ ఇన్ హోటల్ ఎవ్రీ వీక్, వీ ఈట్ ఇన్ హోటల్ ఎవ్రీ వీక్, దే ఈట్ ఇన్ హోటల్ ఎవ్రీ వీక్, యూ ఈట్ ఇన్ హోటల్ ఎవ్రీ వీక్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. నీ టంగ్ అనేది ఎప్పుడైతే ట్విస్ట్ అయి వెళ్తుందో, ఈజీలీ యూ హ్యావ్ టు స్పీక్ అండ్ ద అదర్స్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ యువర్ లాంగ్వేజ్. ఐ ఈట్, వీ ఈట్, దే ఈట్, యూ ఈట్, లైక్ దిస్ యూ కెన్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. Practice, practice, practice. Practice makes a man perfect. Definitely, you will be win and to speak in front of all. Wish you good luck and may God bless you. Andariki. And one more. Ee video ganaka meeku nachinatlayite, like chesi, subscribe chesi, share cheyagalaru. Dhanyavaadalu. Thank you, Andy. Thank you very much.